వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పర్యటించారు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన సందర్భంగా ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. సుభాష్ నగరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రతాప రామకృష్ణ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిన అందువల్ల ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటిస్తేనే కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉంటుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ ఒక్కరూ అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని ఇచ్చారు. అయితే ఆయన వెంట ఎంపీపీ బండా మల్లేష్ యాదవ్, బీజేపీ కార్యకర్తలు అధికారులు ఉన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత, ముఖ్యంగా లాక్డౌన్ ప్రకటించడానికి కారణము ఈ దేశ ప్రజల మీద విశ్వాసం, నమ్మకం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి భరోసా. కాబట్టి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించేదన్న ఉద్దేశంతో రకరకాల సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సమీక్ష చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా ఈ విధంగా సమీక్షిస్తూ ఉన్నాం. తిరిగి లాక్డౌన్ పొడిగించిన తర్వాత కూడా అదే పందాలో అదే పద్ధతిలో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యకర్త కనీసము 5 గంటలకి భోజనం పెట్టే కార్యక్రమము, 3 సరుకులు ఇచ్చే కార్యక్రమము, అందరికీ సామూహికంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు జరుగుతున్న అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఈ వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ మున్సిపాలిటీలో రెడ్ జోన్గా ఉన్నటువంటి సుభాష్ నగర్లో ప్రజలకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఇలా 3 సరుకుల విత్తన కార్యక్రమం కానీ ప్రజలు కలవడానికి ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా రావడం జరిగింది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాంటాలు లేక, సంచులు లేక, అలాగా కొలత మిషన్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వము ద్వంద్వ విధానం ఉపయోగిస్తూ ఉన్నది. ఒకసారేమో టోకెన్ ద్వారా అన్నారు కొనుగోలు, ఒకసారేమో డ్రా సిస్టమ్ అన్నారు. రైతుల్లో కూడా అయోమయం ఉంది కాబట్టి దీన్ని భరించలేక, ఈ సమస్యను భరించలేక 1830 రూపాయలను లాస్ట్కు 1400 రూపాయలకే ఇచ్చే ప్రయత్నం, అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్వింటాల్. లాభం గురించి రైతులు ఎప్పుడు ఆలోచించారు, ఇప్పుడు ఈసారి ఆలోచిస్తలేరు కూడా. ఆ విషయాన్ని కూడా కంది విషయంలో కూడా కొనుగోలు జరిగినప్పుడు కూడా వాళ్ళకు అకౌంట్లో డబ్బులు పడతలేవు. ఆ విషయాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. పండ్ల విషయంలో పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి. ఇలా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆ పండ్లను సరఫరా చేయాలని చెప్పి రేషన్ షాప్లో వారికి చేస్తారా, ఏ విధంగా చేస్తారో చేయాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. దాంతోపాటు రేషన్ విషయంలో కూడా ఇబ్బంది వస్తున్నది. ఇవాళ రేషన్ డీలర్ ఒక విధమైన సమాధానం, సంబంధిత ఎంఆర్ఓ కమిషనర్ ఒక విధమైన సమాధానం.